అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ జిఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేర స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గినా గ్యాస్ ధరలు తగ్గినా ప్రజల మాట పెడిచేవని పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయ్యిలకట్టెల పొయ్యిలు పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయ్యిలకట్టెలు తెచ్చుకొని